అన్న ఈరోజు షాప్ పెట్టలేదు ఏంటన్నా ఏమైంది? అంటే నిన్న పోలీసులు ఇక్కడ పార్కింగ్ ఇబ్బంది ఉందని ఆటని తీపిచ్చేశారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారు. వెహికల్ ఒకటి పార్కింగ్ పోలీసులకి చెప్పారు, ఇక్కడ వేరే సైడ్ పెట్టుకోమని ఇక్కడ పర్మిషన్ ఇచ్చాడు ఆంటీకి. అంటే సీఎం గారే ఈ ట్వీట్ చేయడం అంటే ఎలా అనిపిస్తుంది? సీఎం గారు ఇలా చెప్పారు, ఇలాంటి చిరు వ్యాపారాలకు సీఎం అసలు ప్రోత్సహిస్తున్నాడు, చాలా మంచి పని అండి. నాకైతే ప్రస్తుతం తెలంగాణ అప్పుడు రేవంత్ రెడ్డి చాలా మంచి పని చేశాడు, దీనివల్ల చాలా మందికి చాలా మంచి జరుగుతుంది. చిరు వ్యాపారులు ఇటు సైడ్ మొత్తం ఉండాలి, చాలా మంచి పని జరుగుతుంది. అంటే పోలీసు వాళ్ళు నిన్న కావాలని చేశారని అంటారా? లేదు అండి, ఇది ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల చేశారు, అంతే కావాలని చేయలేదు అక్కడ. కట్టట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. దాని అలాంటిది ఏం లేదండి, జస్ట్ పార్కింగ్ ప్రాబ్లం ఒకటే. అలాంటి పర్మిషన్ లేదు, ఇలాంటి ఎలా పెడతారంటే జీఎస్ఎంసీ ట్యాక్స్ కడతారు. పార్కింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడికి జనాలు ఎలా వస్తారు ఏంటి? ఇప్పుడు చాలా మంది వచ్చారు, బైక్స్ మీద వస్తారు. చాలా మంది పార్కింగ్ ప్రాబ్లం, చాలా లంచ్ టైంలో చాలా ప్రాబ్లం, సాఫ్ట్వేర్ మొత్తం ఇక్కడ ఉన్నాయి కదండి, చాలా ప్రాబ్లం వల్ల నిన్న ఆ విధంగా చేశారు. ఈరోజు అదే శివంత్ రేవంత్ దగ్గరికి వెళ్ళినందుకు ఆయన మంచి సపోర్ట్ ఇచ్చాడు. రోజు ఉంటుంది, అందుకే కదండి నా అలా చేసినందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలి అక్కడ ఉండి అని పోలీసులు వాళ్ళకి చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ వెహికల్స్ ఇక్కడ ఆపొద్దు, వేరే సైడ్ ఆపి ఇక్కడ లంచ్ చేయండి అని వాళ్ళు కూడా చెప్పారు. నియర్ బ్యాగ్ అంటే ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇంకా మనం తింటాం కాబట్టి మనం చూసుకొని పెట్టుకోవాలి, ఇంకా రావాల్సిందే, ఇంకా మనం తినాలంటే రావాల్సిందే. ఇంకా ఇక్కడ అందరు ప్రజల గురించే కదా, ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పడుతురు, జాబులు అయ్యే వాళ్ళు ఇబ్బంది పడుతురు కాబట్టి అని ఒక ఆలోచించి వాళ్ళకి చెప్పి ఆమె పర్మిషన్ ఇచ్చేయండి అని చెప్పాడు. పక్కన ఉన్న షాప్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, కుమారాంటి షాప్ కి ఇంతమంది జనం వస్తున్నారు కదా, వాళ్ళు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. ఆమె ఒక్క షాప్ కి రావట్లేదు అండి, ప్రతి ఒక్క షాప్ కి వస్తారు, అలా అలా కాదు. లేలే ఉంటారు అండి, అది కనిపించట్లేదు. లేలే కనిపించట్లేదు. ఏమైతుంది అంటే టర్నింగ్ ఇక్కడే ఉంది, బైక్స్ ఇక్కడ ఆపుతారు, ముందర కాపట్లేదు, బైక్ ఇక్కడ ఆపి అందరు అటు వెళ్తారు, ఇక్కడ జామ్ అయిపోతుంది మొత్తం. ఇక్కడ కోయినర్ హోటల్ దగ్గర అది కూడా ఆలోచించి చెప్పవచ్చు నాకు తెలిసి. ఈరోజు అంటే ఆమెకి ఇంతమంది పర్మిషన్ ఇచ్చారు కాబట్టి 1 డే 2 డేస్ అవుతుంది అని చెప్తారు, దాని ప్రకారం తెలుస్తుంది. చూస్తారు కానీ ఈరోజు అయితే లేదు, ఆమె రాలేదు, ఇప్పుడు వచ్చారు. నేను 2-3 మంత్స్ నుంచి వస్తున్నాను. డైలీ తింటారా మీరు? నేను డే బై డే అన్న 2 డే 3 డేస్ పాకు సార్. ఓకే మినిమం స్టార్ట్ 120-150 ఓకే. ప్రస్తుతానికి అయితే మన పెద్ద పెద్ద హోటల్ తిరగలేము కాబట్టి ఇక్కడ వస్తే ఓకే అడ్జస్ట్మెంట్. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి, టేస్టింగ్ ఉంటుంది కాబట్టి, అందరు సాఫ్ట్వేర్ ఇటు ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడే చేస్తారు. అది మీ వల్ల, మీ మీడియా వల్లనే ఆమె పాపులర్ అయింది, చాలా మంచిది. అది కూడా మీకు ట్యాంక్ చెప్తున్నాను. అది శ్రీఎం దృష్టికి పోయిందంటే అది మీ వల్లనే కదా, ఆయన దృష్టికి వెళ్ళాలంటే ఇలా మీ మీడియా వల్లనే, మీ మీడియాలో చాలా ప్రోత్సహించారు అమ్మాయి ఆమెని, అది కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకే చేస్తా, రేపాయలు కూడా చేస్తా అని చెప్తున్నాం. పర్మిషన్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి, ఇచ్చేటప్పుడు ఇంకా ఆమె ఓకే చేస్తుంది. ఫుడ్ ఓకే బాగుంటుంది అండి. మీ ఈ ఒక్క స్టాల్ అనే కాదు, నేను 2-3 స్టాల్ కూడా తిని చూసాను, ఈక్వల్గా ఉంటుంది. ఇంత సెన్సేషన్ అవడానికి కారణం మీడియానే, యూట్యూబ్ ఛానల్స్ చిన్న చిన్న యూట్యూబర్స్ వచ్చి ప్రమోట్ చేస్తే ఏ చిన్న స్టాల్ అయినా ఫేమస్ అవుతుంది. సో కుమార్ ఆంటీ అలా ఫేమస్ చేస్తారు. లేదు, కావాలని వాళ్ళు ఎందుకు చేస్తారండి? అలా ఏం కాదు, మీరు ట్రాఫిక్ ఇంతమంది చూస్తుంటే ఇంత మేము ఫ్రీగా ఇక్కడ బండి పెట్టుకుని పార్క్ చేసి ఇక్కడే పెట్టుకుని తినేవాళ్ళం. ఇప్పుడు అలా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది బండి పార్క్ చేయడానికి. కొంతమంది ఇలా అడ్డంగా పెట్టి కార్లు కూడా పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది ఇక్కడ, ఇటు సైడ్ ఆఫీస్ మెయిన్ ఆఫీసులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇటు తిరిగి ఇల్లు రావాలి, ఇన్ఆర్బిట్ మాల్ నుంచి ఇలా రావాలని కూడా ఇబ్బంది అవుతుంది కొంతమందికి, మధ్యాహ్నం మాటలు ఎస్పెషల్లీ. ట్రాఫిక్ సమస్యతోనే కుమార్ అంటే కేసు అలాగే కాదు, యూట్యూబ్ వల్ల ఇప్పుడు ఫేమస్ అయిపోయారు కదా, ఆవిడ గురించి చాలా మంది క్రౌడ్ పెరిగిపోయింది యూట్యూబ్లో. ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఆంటీ రీల్స్ వస్తున్నాయి. సో ఏంటో చూద్దామని కొంతమంది వస్తుంటారు కదా. సో అలా తిందామని వచ్చాను మామూలుగా, ఒకసారి సమ్ టైమ్స్ బాస్ మిస్ అవ్వం తీసుకురాం కదా, తిందాం, ఇక్కడ బాగుంటుంది ఫుడ్. అదే చెప్తున్నాం కదా, నిన్న బాగా హైలైట్ చేస్తారు కదా మీడియా అంతా, హైలైట్ చేసిన వల్ల ఆవిడే హైలైట్ అయ్యారు ఇప్పుడు కూడాను, అందుకే ఇప్పుడు పెట్టలేదని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. అవును, ట్వీట్ చేశాను నాకు మీ మీడియా ద్వారానే తెలిసింది, నాకు నేను చూడలేదు, బట్ పెట్టుకొచ్చేనే ట్వీట్ చేశారంట. సో ప్రజాపాలన కదా ఇదంతా, చాలా బాగా చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు, థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరికి. అదే ప్రజాపాలన అంటే ఇలాగ ఉంటుందని ఆయన చూపించారు, చాలా బాగా చేశారు ఆయన అయితే. మీలాగే షార్ట్లో నేను కూడా విజిట్ చేస్తాను ట్వీట్ చేసిన ఆయన. అవును చూసాను, మీ ద్వారానే తెలిసింది నాకు ఆ విషయం కూడా, నేను చూడలేదు
బట్ చాలా హ్యాపీ. ప్రజాపాలన అంటే చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి 50 డేస్ అయిందన్నమాట ప్రభుత్వం. చాలా వరకు ప్రజాపాలన అన్నీ చాలా బాగా చేసుకుంటూ వచ్చారు. ఇంకా వచ్చే సంవత్సరాలు కూడా ఇలాగే మంచి పాలన అని ప్రజలకు అందించి మంచి స్ఫూర్తిని ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ జామ్ అవుతుంది అంటే మళ్ళీ అన్నము కదా, ఏరేది ఏదన్నా కాదు. నువ్వు కరెక్ట్ అయితే నువ్వు సెకండ్ అవుతుందా అన్నం కోసం? వీళ్ళు మీరే ట్రాఫిక్ ఎక్కడ ఆపాలి ఏంటని చూపించాలి. చూపించాలి వాళ్ళు, మళ్ళీ ఎంప్లాయీస్ వీళ్ళు చూపించాలి. షాప్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు, వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళకి బైక్ ఎక్కడ ఆపాలి, కార్ ఎక్కడ ఆపాలి వాళ్ళు చూపించాలి. ఆ తర్వాత చూపించాలి. ఆ తర్వాత ఇప్పుడు నడిచే ఓటర్ వాళ్ళ పక్కల్ది అది నడిచే వచ్చి మాకు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకపోతే మేము మాట్లాడడం, ఇబ్బంది కలిగితేనే మాట్లాడతామని అంటున్నారు పోలీసులు. రోడ్డు మీద అన్నం చూడండి ఆయన, దానివల్ల పెద్ద డిస్కషన్ చేస్తే ఎవరేం చేయలేరు. అంటే ఏదో వ్యాపారం చేశారంటారా? కావాలని ఎవరేం చేయలేదు. ఆమె ఏం చేసిందని కావాలని చేస్తారు. ఏదంటే ఆమెతో పబ్లిక్ ఇరగబడుతుందని ఇంత ఉండదు. కానీ దీనికి మించ ఏం లేదు, ఏరేది ఛాన్సు. ఒకసారి 150 రూపాయలు కస్టమర్ ఇచ్చిండు, బండి దిగిండు, ఫోన్ పే చేసిండు, బండి మూవ్ చేస్తాను ఆల్రెడీ వచ్చి 1200 రూపాయలు వేసిండు. డాక్యుమెంట్ లేకపోతే నువ్వు వేసా దాని మీద అదే లీగల్ ఉంది. లా ఏముందో అదే వేసాను, లా ఏముందో అదే వేసా అంటున్నాడు. ఇక్కడ ఆపినందు ఆగు వినండి, ఇక్కడ ఆపినందుకు కొట్టలేము, డాక్యుమెంట్ లేనందుకు కొట్టాము. ఇది క్లారిటీ చేసుకో ఫస్ట్, నువ్వు వర్రకు క్లారిటీ చేసుకో. ఇక్కడ ఆపినందుకు నేను కొట్టలే కేసు. నీకు పొల్యూషన్ లేదు, యూనిఫామ్ వేసుకోలేవు, అది నేను కొట్టా. చాలా అది 1100 పోయి నువ్వు కోట్ల పోయితే కట్లు వేసుకో, నేను చేసుకుంటాను. ఒకవేళ బండి సీజ్ చేస్తా అవసరం లేదు, బండి కూడా సీజ్ చేస్తా. సో బ్రదర్ ఏ బ్రదర్ ఇక్కడ చూడు, అంతే డాక్యుమెంట్ ఉంటే నువ్వు దాని రెగ్యులర్ రిపోర్ట్స్ పెట్టుకోవచ్చు. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ పడతా ఉంటాయి. మీకు ఇప్పుడు ఏం క్యాష్ నేను క్యాష్ నేను తీసుకోలేదు కదా. గూగుల్ ఇచ్చారా రిపోర్ట్ సార్? గూగుల్ ఇచ్చారా ఎట్లా ఎట్లా అదే అమ్మా ఈ చలాన్లో ఏమంటో న్యాయం సంబంధం లేదా చెప్పండి? సంబంధం లేదు, మళ్ళీ న్యాయం అయితే నిలబడుతుందా? నాకు న్యాయం అవుతుందా? 2 hours నిలబడతాయి
చలాన్లో తప్పనుకుంటే గూగుల్ ఈ చలాన్లో రిపోర్ట్స్ ఉంటుంది, రిపోర్ట్స్ లో నువ్వు కంప్లైంట్ చేసుకోవచ్చు. అది కరెక్ట్ అయితే నీ చలాన్ క్యాన్సిల్ అయిపోతుంది. అది సమ్ టైమ్స్ అన్నెసరీగా సిస్టమ్ వైలేషన్స్ కానీ కెమెరా వైలేషన్స్ కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. బండి ఆటో కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు ఇన్ని క్యాంపెయిన్స్ ఉన్నాయి కదా.